ఎట్లా అట్లా వేసుకుంటారా నేను మేకప్? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మదర్ థాట్స్. ఐ హోప్ ఎందరైతే బాగున్నారనుకుంటున్నాము. ఈరోజు అత్తయ్య వాళ్ళని తీసుకొని షాపింగ్కి వచ్చామనుకుంటా. షాపింగ్ మాల్లోకి వెళ్ళే ముందు కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయన్నమాట అక్కడ. సో ఫుడ్ అత్తయ్య వాళ్ళతో ట్రై చేపిద్దాం అనుకున్నాను. ఫస్ట్ పానీపూరి ట్రై చేశాను అనమాట. నేను ఎందుకు ఫస్ట్ ట్రై చేశానంటే ఇక్కడ చాలా చోట్ల పానీపూరి నాకు నచ్చలేదు. సో టేస్ట్ ఎలా ఉందని చూసి ఇంకా అత్తయ్యకి ట్రై చేయించాను. సో ఆ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి వడాపావు ట్రై చేశాము. వడాపావు అత్తయ్య ఫస్ట్ టైం తిన్నారు, బట్ నచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోలి సోడా కొట్టించాము అత్తయ్యతో. ఏంటి ఇలా కాదు మమ్మీ, తా పెద్ద మాట అన్నాడు సార్. ఇలా కాదు మమ్మీ, ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాకు నాకు, రెండోసారి కొడుకు. ఫ్లాష్ బ్యాక్. మొత్తానికి ఫుడ్ కోర్ట్లో అయిపోయాక ఇంకా షాపింగ్ మాల్కి వచ్చేసాము. కొన్ని ఫన్నీ క్లిప్స్ కొంచెం మీరు ఎంజాయ్ చేస్తారు కదా అని అయితే పెట్టడం జరిగింది. వీడియోలో ఇంకా ముందు చాలా ఫన్నీ క్లిప్స్ ఉంటాయి. సో వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కెమెరా ఆన్ చేయగానే అత్త అయితే ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్టాచ్యూలో అయిపోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. ఏంటంటే స్పెషల్గా ఏం రెడీ అయ్యి రాలేదు అని చెప్పేసి వద్దొద్దు నన్ను క్యాప్చర్ చేయొద్దు, నా శారీ బాగాలేదు, నా హెయిర్ బాగాలేదు అని అంటున్నారనమాట. దానికి యాక్చువల్ రీజన్ ఏంటంటే ఆ రోజు ముందు రోజు మేము జర్నీ చేస్తున్నాం అనమాట. దానివల్ల చాలా టైర్డ్ అయిపోయినాము. బట్ కాకపోతే ఇంట్లో ఖాళీగా ఏముంటారు, కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇలా షాపింగ్కి అయితే తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ మేము శారీస్ కలెక్షన్ చూడడం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం షాపింగ్ చేశాక నాకు కానీ అత్తయ్య కానీ ఏమనిపించిందంటే కొంచెం డైలీ వేర్కి కానీ లేదా చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కట్టుకునే శారీస్ కానీ కొంచెం బాగా అనిపించాయి అండ్ వర్త్ అనిపించాయి. మిగతా పార్టీ వేర్ కానీ లేదా ఫంక్షన్స్కి కట్టుకుంటారు కదా, సో అలాంటి శారీస్ ఐ మీన్ సిల్క్ కానీ లేదా ఫ్యాన్సీలో ఉంటాయి కదా, ఆ శారీస్ అన్నీ కూడా ఓవర్ ప్రైస్ అనిపించాయి అన్నమాట. అండ్ అంత వర్త్ కూడా లేవు ఆ మెటీరియల్స్కి ఆ డిజైన్స్కి అనిపించాయి. సో మాకు నచ్చినవి అయితే మేము పిక్ చేసేసుకున్నాము. అలా ఫస్ట్ అయితే మొత్తం కొంచెం ఎక్స్ప్లోర్ అయ్యామన్నమాట. కొంచెం రెగ్యులర్గా వీడియోస్ చూసే వారికి అత్తయ్య అయితే తెలుస్తారు, బట్ వెనక అమ్మమ్మ ఉన్నారు కదా, తనైతే నాకు తెలిసి ఈ వీడియోలోనే ఫస్ట్ టైం చూస్తారు. యాక్చువల్గా అమ్మమ్మ ఎవరంటే మా అత్తయ్యకి పిన్ని అవుతారనమాట. సో అత్తయ్య అండ్ అమ్మమ్మ వచ్చారు మా దగ్గరికి చెన్నైకి. మళ్ళీ షాపింగ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ శారీస్ కొన్ని చూసాక కిడ్స్ సెక్షన్కి వెళ్ళాము. కొంతమంది రిలేటివ్స్లో చిన్నపిల్లలు ఉంటే తీసుకున్నాము. ఎస్పెషల్గా నేను పట్టుకున్న డ్రెస్ అయితే నాకు అసలు చాలా బాగా నచ్చింది. అంటే ఆ ఫ్యాబ్రిక్ అయితే అంత స్మూత్ ఉందన్నమాట. డెఫినెట్గా పెద్ద సైజ్ లో ఉంటుంటే మాత్రం నేను తీసుకునేదాన్ని, బట్ లేదనమాట. ఇంకా చిన్న తీసుకొని ఏం చేస్తాంలే అని చెప్పేసి బ్యాగ్ పెట్టేసేసాము. అండ్ అవి వచ్చేసి 2000 ఏమో ఉన్నాయన్నమాట ఆ ఫ్రాక్ ఈచ్, కానీ బాగా అనిపించింది. చీరలు ఎట్లా అనిపిస్తుంది కదా, ఫస్ట్ వచ్చినప్పుడు డఫా డఫా ఉన్నాయి, ఎదుగుతా ఉంటే దొరికినాయి అనమాట, బాగా అనిపించింది. సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు పైకి వచ్చాము. మామయ్యకి చూడడానికి వచ్చాము అనమాట. మామయ్యకి కలెక్షన్ చూద్దామని వచ్చాము, బట్ ఇంకా అక్కడ ఏమీ సెట్ అవ్వలేదు అనిపించింది. సో నెక్స్ట్ దాని పక్కనే ఇలా జ్యువెలరీ సెక్షన్, టాయ్స్, గ్రాసరీస్ అన్నీ అలా ఉన్నాయన్నమాట. సరే అని చెప్పేసి ఫస్ట్ జ్యువెలరీ సెక్షన్కి వెళ్ళిపోయామన్నమాట. అట్లా వేసుకుంటారా నేను మేకప్? నేను గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు ఏది మంచిగా చూపిలే, బాగుంది చాలా. కింద శారీ సెక్షన్లో అసలు ఎక్కువ షూట్ చేయలేదండి, అంత చాలా సీరియస్గా షాపింగ్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుండే అనమాట. బట్ పైకి వచ్చాక కొంచెం ఫన్నీ ఫన్నీగా చేసాము, ఏవో క్లిప్స్ ట్రై చేసాము.
ఈ వీడియో క్లిప్లో నేను అత్తయ్యకి హీట్లెస్ కర్ల్స్ ఉంటాయి కదా, సో అవి ఏంటి అని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇట్లు ఇట్లు వస్తాయని. అండ్ ఐ ఫౌండ్ దిస్ క్యూట్ రోజెస్ అనమాట, బాగున్నాయి అని చెప్పేసి ఊరికే అలా అత్తయ్య మీ ట్రై చేశాను. పాపం బాగానే బేర్ చేశారనమాట నన్ను షాపింగ్లో కొంచెం. సో అలా క్యూట్ క్యూట్గా కొన్ని అయితే క్లిప్స్ క్యాప్చర్ చేశాను. పైన షాపింగ్ అయిపోయింది, కిందకి వెళ్ళి కింద చేసిన షాపింగ్ని బిల్ చేయించుకోవాలి. నేనైతే ఏమీ షాపింగ్ చేయలేదు, బట్ లాస్ట్ మూమెంట్లో నైట్ వేర్స్ 1 or 2 టీషర్ట్స్ అట్లా చూసి తీసుకున్నాను అనమాట. చీరలు బిల్లింగ్ అయిపోతున్నాము, మళ్ళీ ఇంకేదో గుర్తొచ్చి ఇంకోటి తింటున్నాము. అట్లా అట్లా 4 గంటలు అయింది షాపింగ్, లాస్ట్కి తను వచ్చి షాప్ క్లోజ్ చేస్తున్నాము, కొంచెం తొందరగా అండి అని చెప్తున్నాము. ఫైనల్ ఇక్కడ మా షాపింగ్ అయితే అయిపోయింది. ఆ కౌంటర్ మీద ఉన్న కలెక్షన్స్ అంతా కూడా మేము షాపింగ్ చేసింది అనమాట, రకరకాలుగా తీసేసుకున్నాము ఏదేదో. సో నెక్స్ట్ వీడియోలో అయితే మిస్ అవ్వకుండా చూడండి. పెద్ద గ్రేట్ కలెక్షన్ అని అయితే నేను అనలే కానీ, బట్ ఏం చేసామో చూపిద్దాము అని చెప్పేసి ఇక్కడైతే ఫైనల్గా ఇంకంతా అయిపోయి ప్యాక్ చేసేసుకొని తీసుకుంటున్నాము. ఇదండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.